తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయతీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహంగా ఉన్న హైకమాండ్ ముఖ్య నేతల్ని ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఇద్దరు నుంచి వివరాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీలోని అందరి నేతల్ని కలుపుకుపోవాలని మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా 2 రోజుల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపైనే కేసీ వేణుగోపాల్ దగ్గర ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని, ఇందుకు పీసీసీదే బాధ్యత అని రేవంత్ రెడ్డికి చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 2వ తేదీన ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. సిన్హాకు టీఆర్ఎస్ ఘన స్వాగతం పలికింది. అయితే యశ్వంత్ సిన్హాని ఎవరు కలవద్దని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశించారు. కానీ రేవంత్ మాటల్ని పట్టించుకోకుండా బేగంపేట ఎయిర్పోర్ట్లో యశ్వంత్ సిన్హాకు సీనియర్ నేత వీహెచ్ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా యశ్వంత్ విషయంలో పార్టీ నేతల తీరును తప్పుపట్టారు. యశ్వంత్ ను కలిసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే గోడకేసు కొడతామని హెచ్చరించారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. యశ్వంత్ సిన్హాని కలవద్దని తమకెవరూ చెప్పలేదని చెప్పారు. సీఎల్పీ నేతకు కూడా ఈ విషయం తెలియదంటూ బాంబ్ పేల్చారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాకరేపాయి. ఈ విషయంపై జగ్గారెడ్డి నుంచి వివరాలు తీసుకున్న ఏఐసీసీ లీడర్లు పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టిని ఢిల్లీకి పిలిపించారు. యశ్వంత్ సిన్హాని కలవద్దనే విషయాన్ని పీసీసీ ఎమ్మెల్యేలకు చెప్పలేదా? చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు? జగ్గారెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనా అన్న అంశాలపై ఆరా తీశారని తెలుస్తోంది. సీఎల్పీ నేతగా తనకు కూడా విషయం తెలియదని భట్టి చెప్పడంతో రేవంత్ రెడ్డిపై వేణుగోపాల్ సీరియస్ అయ్యారని ఢిల్లీ వర్గాల సమాచారం. అందరినీ కలుపుకుని పోవాలని చెబుతున్నా పదే పదే అవే తప్పులు చేస్తున్నారని మందలించారని తెలుస్తోంది. పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్న సమయంలో మళ్లీ ఈ గొడవలు ఏంటని నిలదీశారట. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పీసీసీ చీఫ్ కు గట్టిగానే చెప్పారని సమాచారం. యశ్వంత్ సిన్హా విషయంలో రేవంత్ రెడ్డి చేసిందే తప్పని హైకమాండ్ భావిస్తున్నట్లు, ముందస్తుగా సమాచారం వచ్చినందువల్లే సంచలన ప్రకటన చేస్తారని చెప్పిన జగ్గారెడ్డి వెనక్కి తగ్గారని గాంధీభవన్లో చర్చ సాగుతోంది. మరోవైపు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు 17 సెప్టెంబర్ వస్తున్నారు రాహుల్. విద్యార్థి యువజన డిక్లరేషన్ ని విడుదల చేయనున్నారు. రాహుల్ సభలో భారీగా చేరికలుండేలా టీ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు హస్తంగూటికి చేరనున్నారని తెలుస్తోంది.